స్థిరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు ఈనాటి ధ్యానాంశము భక్తిహీనులైన పుత్రుల వలన మనకు ప్రమోదము కలుగదు. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ కూడా యేసయ్య దివ్య నామములో శుభములు కలుగును గాక. దేవాది దేవుడు మనకు తన యొక్క జ్ఞానాన్ని దయచేస్తూ తన కృపావరములతో మనల్ని దీవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు తెలియజేద్దాం. ఆయన నామాన్ని గణపరచుదాం. దేవుడు ప్రతిదినము మనకు తన వాక్కు ద్వారా ప్రేరణ కలగజేస్తూ విశ్వాసములో ఏ విధంగా మనము అంచెలంచెలుగా ఎదగాలో మనలను ప్రేరేపిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. తన మార్గంలో నడవమని ఆయన తన యొక్క ఆత్మీయ వరాలను అధికముగా మనకు వసుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవాదేవునికి వందనములు తెలియజేద్దాం. ఈనాటి ధ్యానాంశాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము తెలుసుకుంటున్నాం ప్రతి తల్లిదండ్రులు కూడా తమ యొక్క బిడ్డలు నీతి మార్గంలో నడవాలని కోరుకుంటారు, ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా బిడ్డలు చేసేటువంటి మంచి కార్యములను చూసి మురిచిపోతూ వారు ఆ బిడ్డలను వారు తీసుకొచ్చేటువంటి పేరును గుండెలో పెట్టుకొని వాళ్ళు జీవితాంతము కూడా హాయిగా బ్రతకాలని చూస్తూ ఉంటారు. అది తల్లిదండ్రుల యొక్క వాంఛ, కోరిక, ఆశ, దానికోసమే వారు తహతహలాడుతూ ఉంటారు. తమ జీవితంలో తమ గృహములో మాట వినక, దేవుని యందు భయభక్తులు లేక, ప్రజలంటే లెక్క చేయక, తల్లిదండ్రులంటే లెక్క చేయక వారి మార్గములో వారు పోతూ చెడ్డ పనులను చేస్తూ సుగుణాలు లేక జీవిస్తే ఈ ఇటువంటి బిడ్డలు ఎందుకు మనకు అన్నట్లు వాళ్ళు వాపోతూ ఉంటారు. చూసిన వారు కూడా ఇటువంటి బిడ్డల వలన తల్లిదండ్రులకు కూడా కీడు కలుగుతుంది, నాశనం కలుగుతూ ఉంది, తలవంపులు వస్తున్నాయి అని వాళ్ళు చూసి జాలిపడుతూ ఉంటారు. అందుకే వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే దుర్మార్గులైనటువంటి పుత్రులు, దేవునికి అయిష్టంగా ఉంటారు. అదేవిధంగా దేవుడు వారిని అసహించుకుంటాడు. అందుకే సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 41వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడుతుంది, భక్తి ఇసుమంతయు లేని పాడు కొంపలలో పుట్టినటువంటి మూర్ఖులైనటువంటి బిడ్డలు రోత పుట్టింతురు. మరి ఎవరైతే ఈ విధంగా బ్రతుకుతారో, భక్తి ఇసుమంతా కూడా లేకుండా బ్రతుకుతారో, వాళ్ళు రోత పుట్టిస్తారట. కాబట్టి గమనించుదాం, ఒక్కోసారి తల్లిదండ్రులు దుర్మార్గులైనప్పుడు బిడ్డలు కూడా దుర్మార్గులుగా బ్రతకవలసి వస్తూ ఉంది. ఎందుకంటే వారు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు కాబట్టి. అందుకే పెద్దవారు సామెతలో చెప్తూ ఉంటారు, వారు చెప్పేటువంటి గొప్ప మాట ఏమిటి అంటే, ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తూ ఉందా. కాబట్టి తల్లిదండ్రులు దుర్మార్గంలో ఉంటే బిడ్డలు కూడా దుర్మార్గంలోనే బ్రతుకుతూ ఉంటారు. ఇంకా రెండో విధానం ఏమిటి అంటే, తల్లిదండ్రులు గొప్పవారైనప్పటికీ కూడా బిడ్డలు ఒక్కోసారి తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడవక, భక్తి సుమంతయు లేక బ్రతుకుతూ, సుగుణాలు లేక, సంస్కారం లేక, నీతి లేక, ఎదుటివారంటే గౌరవం లేక, మర్యాదలు లేక వారు దుర్మార్గులై పోతూ ఉంటారు. వారు తల్లిదండ్రుల యొక్క అడుగుజాడల్లో వాళ్ళు నడవరు. వీళ్ళేం చేస్తారంటే, వాళ్ళు తల్లిదండ్రులకు తలవంపులు తీసుకుని వస్తూ ఉంటారు. అందుకే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో చెప్పబడుతుంది, మూర్ఖుడైన పుత్రుని వలన తండ్రికి చెడ్డ పేరు వచ్చును. తలవంపులు తీసుకుని వస్తాడు. అదేవిధంగా ఒకసారి తండ్రి మంచివాడైనా గొప్పవాడైనప్పటికీ కూడా పుత్రులు అడుగుజాడలో నడవనప్పుడు వారు దేవునికి విరుద్ధముగా బ్రతుకుతూ ఉంటారు. అందుకే సమూయేలు 1 గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, సమూయేలు తన యొక్క ఇద్దరు బిడ్డలైనటువంటి యాబేలు, అబియా తండ్రి గుణములకు వాళ్ళు నేర్చుకోలేదు, వాళ్ళకి తండ్రి గుణాలు అబ్బలేదు, ఆయన అడుగుజాడల్లో వాళ్ళు నడవలేదు. వాళ్ళు న్యాయాధిపతులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిజమైనటువంటి న్యాయాధిపతులుగా వాళ్ళు పేరు గణించలేకపోయారు. ఎందుకంటే
భక్తి వాళ్ళల్లో లేదు కాబట్టి. అందుకే ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము కూడా గమనించుదాము, మనం ఏ విధంగా పెరుగుతూ ఉన్నాము. ఒకసారి మన కుటుంబాలలో మూర్ఖులైనటువంటి బిడ్డలను చూసినప్పుడు మనకి జాలి కలుగుతూ ఉంది, అదేవిధంగా అసహ్యం కలుగుతూ ఉంది, ఒకసారి వారిని చూసి రోత పుడుతూ ఉంది. కానీ వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాము. తల్లిదండ్రులుగా బిడ్డలను మంచి మార్గంలో తీసుకురావడం అనేది తల్లిదండ్రుల బాధ్యత అయితే, తల్లిదండ్రులు గౌరవించి వాళ్ళ యొక్క మార్గాల్లో నడవడం అనేది బిడ్డల బాధ్యత. అందుకే పునీత పౌలు గారు రెండు విధాలుగా మనకు సలహాలను ఇస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా తల్లిదండ్రులకు సలహా ఇస్తూ చెప్తూ ఉన్నారు. తిమోతీయులకు రాసినటువంటి మొదటి లేఖ 3:4 తన సంతానము తనకు విధేయత చూపేటువంటి మార్గములో ఉండునట్లు ప్రతి ఒక్కడు కూడా చూసుకోవాలి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డలు తప్పు త్రోవలో నడవాలని కోరుకోరు. కాబట్టి తమ యొక్క సంతానం ఏ విధంగా ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంది, చాలా మంది వాపోతూ ఉంటారు, మాకు ఉన్నటువంటి భక్తి మా బిడ్డలకు లేదని. అలా ఎందుకు చెప్తూ ఉన్నారంటే, ఒక్కోసారి వాళ్లను సరిచేయడంలో విఫలమవుతూ ఉంటారు, ప్రార్థనలో వాళ్ళని పెంచడంలో విఫలమవుతూ ఉంటారు, విశ్వాసంలో వారిని గుడికి తీసుకురావడంలో విఫలమవుతూ ఉంటారు, బైబిల్ గ్రంథ పఠనాన్ని వాళ్ళకి బోధించడంలో విఫలమవుతూ ఉంటారు, సరి అయిన మార్గదర్శకత కలిగినటువంటి మాతృక జీవితాన్ని ఇవ్వడంలో విఫలమవుతూ ఉంటారు. కాబట్టి వారు సరిచేసుకుని, వారి బ్రతుకులను సరిచేసుకుని తమ యొక్క బిడ్డలను కూడా మంచి మార్గంలో నడపడానికి వాళ్ళు చూసుకోవాలి. ఇక రెండవ సలహా బిడ్డలకు పునీత పౌలు గారు చెప్తున్నారు కొలసీలకు రాసిన లేఖ 3:20. బిడ్డలారా, మీరు తల్లిదండ్రులకు అన్ని విషయంలో విధేయులగుడు, ఇటిదే క్రీస్తుకు ప్రీతి పాత్రము. ఎంత చక్కటి వాక్యం ప్రియులారా, గమనించుదాం. కాబట్టి తల్లిదండ్రులకు విధేయించి బ్రతకడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో సమాజంలో జరిగేటువంటి అసభ్య కార్యక్రమాలన్నీ కూడా భక్తి ఇసుమంత లేకుండా పాడుకంపులలో పెరిగినటువంటి బిడ్డల వలనే ఈ రోతంతా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలి, నీతిపరమైనటువంటి జీవితాన్ని జీవించాలి, విశ్వాసానికి సంబంధించినటువంటి జీవితము జీవించినప్పుడు ఆ కుటుంబం చల్లగా ఉంటుంది. అందుకే 1000 పుత్రులు ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేని వాళ్ళు ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి? దానివల్ల మేలుకరమైన, నీతికరమైన, దీవెనకరమైనటువంటి ఒక పుత్రుడు ఉండడం వల్ల అంత మేలు కదా. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన కుటుంబాల్లో పెరిగేటువంటి బిడ్డలు ఏ విధంగా విశ్వాసములో పెరుగుతూ ఉన్నారు, మనము వారిని ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ అదేవిధంగా మన యొక్క ఆదర్శ జీవితం ద్వారా విశ్వాసంలోకి నడిపిస్తూ ఉన్నామా? మన బిడ్డలు తప్పు చేస్తూ ఉన్నప్పుడు మనము వారిని మందలించి సరి అయినటువంటి రీతిలో దేవుని మార్గంలోనికి తీసుకుని వస్తూ ఉన్నామా? దుర్మార్గులైనటువంటి బిడ్డల కోసము మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? పునీత మోనిక ఏ విధంగా అయితే అగస్టిన్ గారి కోసం ప్రార్థన చేసి ఆయన కూడా ఒక నీతిమంతుడిని చేసిందో అదేవిధంగా బిడ్డల కోసం మీరు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు కలుగును గాక. ప్రభువా, మీరిచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో ఎదుగుతున్నటువంటి బిడ్డలందరూ కూడా విజ్ఞానములోను అదేవిధంగా నీ యొక్క అనుగ్రహంలో ఎదుగునట్లు దీవించండి. జ్ఞానంలోను ప్రాయంలోను వారిని దీవించండి. వారికి కావలసినటువంటి నీ అనుగ్రహములు దయచేయండి. మంచి మార్గాన్ని వెతుకుతూ ప్రభువా చెడు నడతను విడిచిపెట్టి నిన్ను వెంబడించే బిడ్డలుగా చేయమని మా ఈ మనవులన్నింటినీ ప్రభువా నీ దివ్యనామములో అడిగి వేడుచున్నాము ప్రభువా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.